Kiladi nunchi Ramabanam. So imagine director chala mandi heroines characters ni different ga create chestunnaru. Kotta genre lo atla chupichalani chestunnaru. Mee ee cinema lo mee character konjam vulgar ga unnattu anipistundi. Deeni gurinchi meeru emantaru? Vulgar ga konjam ante romantic ga unna ante family scenes unna gaani mee character design ee vidhanga undi koni. అంటే నాకు తెలిసి ఇంతవరకు నేను ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ నేను ఎక్కడ చూడలేదు, నార్ ఎల్స్ ఎటువంటి మీకు గ్లిమ్సెస్ కూడా అట్లాంటివి ఏం వదలలేదు అనుకుంటా. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటే సాంగ్స్లో ఆ తర్వాత మా పోస్టర్స్లో అన్నిట్లో నేను శుభ్రంగానే మీకు వల్గర్ అంటే నాకు యాక్చువల్లీ అర్థం ఏ పదం వాడాలో తెలియదు అన్నారు. కానీ ఏంటంటే మెయిన్ భయ్యా చెప్తా భయ్యా ఒక నిమిషం అంటే తను కొంచెం చెప్పలేదు కదా, చెప్తే చాలా బాగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్రెస్ మీట్కి ఆవిడ వేసుకొచ్చిన డ్రెస్ చూస్తే ఈ సినిమాలో ఎంఏ క్యారెక్టర్ ఏంటో మీకు అర్థమైపోతుంది. అంటే అంటే ఈ సినిమా ఒక ట్రెడిషనల్ సినిమా, ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయి వెస్ట్రన్ కూడా నేను వేసుకోను అంటే చాలా ట్రెడిషనల్ అని అలాంటి డ్రెస్సులు వేసుకుని ప్రమోషన్కి వస్తూ ఉంది. సో దాన్ని బట్టి ఆ సినిమాలో ఆ అమ్మాయి డెప్త్ క్యారెక్టర్ ఏంటో మీకు యాస్టీస్గా అర్థమైపోతుంది. డింపుల్ మీతో పాటు వచ్చిన హీరోయిన్స్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తున్న చాలా స్త్రీలు కానీ మన వరుసగా చాలా మంది అట్లా ఆ పొజిషన్లో డింపుల్ని ఎప్పుడు చూడొచ్చు అంటే మీరే చెప్పాలండి. అంటే సినిమా చేయడం వరకే మా బాధ్యత, ఆ తర్వాత ఆడియన్స్ అప్రిసియేషన్, మీ అప్రిసియేషన్, దాన్ని బట్టే అది నెంబర్ వన్ నెంబర్ టూ వాట్ ఎవర్ ఆ నెంబర్స్ మీ నుంచే వస్తుంది. మేం చేయడం యాజ్ అన్ యాక్టర్ ఆ క్యారెక్టర్ ఏంటి, ఈవెన్ కిలాడిలో అయినా లేకపోతే ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్కి ఏంటి అనేదే ఉంటుంది. ఈ భైరవి క్యారెక్టర్ కూడా మీరు అన్నట్టు నాకు తెలిసి ఇది చాలా అబీడియంట్గా చాలా కేర్ తీసుకుని చేసిన క్యారెక్టర్ టు బీ ఫ్రాంక్. సో ఇది కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో యా